దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆ రోజుల్లో దావీదుకు ఎలాంటి శాశ్వతంగా ఉండే కృపను చూపించానో, ఈరోజు వింటున్న మీ అందరి పట్ల అలాంటి కృప చూపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అయితే మన పాత్ర మనం చేయాల్సింది ఏంటి? ఆ వచనం స్టార్టింగ్లో అంటున్నాడు, చెవియొక్కి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల నేను మీతో నిత్య నిబంధన చేస్తా, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తా అంటున్నాడు. చెవియొక్కి నా యొద్దకు రండి, మీరు శ్రద్ధగా వింటే నేను మీతో ఒక నిత్య నిబంధన చేస్తా. ఆ రోజుల్లో దావీదుకు చూపించిన ఆ శాశ్వతమైన కృప అంటే ఎట్ల వేళల ఆల్వేస్ ఉండే ఆ కృప మీకు కూడా నేను చూపిస్తాను. కనుక ఈరోజు వింటున్న మీకు కూడా దేవుడు ఈ కృప చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దావీదు కుమారుడైన సొలొమోను దావీదుకు అంత శాశ్వతమైన కృపను చూపటానికి కారణమేంటో కొన్ని కారణాలు అతడు చెప్తున్నాడు. అతడు ఒక రోజున దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఇలా ప్రార్థన చేస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఈ మాట మనం 6వ వచనంలో చదువుతాం. సొలొమోను ఇలాగ మనం చేశాడు, ఏమని, నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు అయ్యా నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించెను కనుక నీవు అతని ఎడల ఇంత పరిపూర్ణమైన కటాక్షమగపరిచావయ్యా. ఆ తర్వాత అంటాడు, ఈ మహాకృపను చూపించావయ్యా. ఇంత మహాకృపను నా తండ్రి మీద నువ్వు చూపించడానికి గల కారణం, ఈ పరిపూర్ణమైన కటాక్షం నా తండ్రి మీద నువ్వు చూపించడానికి గల కారణం, నీకు దాసునిగా నాకు తండ్రిగా ఉన్న దావీదు నీ దృష్టికి అనుకూలంగా నడిచాడయ్యా. అంటే దేవునికి అనుకూలం అంటే దేవునికి ఏది ఇష్టం లేదో అవి మానేసేవాడు, దేవునికి ఎలా ఉంటే ఇష్టమో అలాగే జీవించేవాడు. దేవుడు కూడా ఆయన్ని మెచ్చుకుంటూ ఒక రోజున అపొస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం అట్లా, కనుగొన్నాను, ఇదిగో నేను ఒక వ్యక్తిని కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు, నాకు ఎలా ఉంటే ఇష్టమో అలా జీవించేవాడు, నేను ఎలా ఉద్దేశిస్తున్నాను అతని గురించి అలా నెరవేర్చేవాడు. నిజంగా దేవునికి అనుకూలంగా వెళ్ళిపోవటం అంటే ఇదే కదా. ఈరోజున మనం కూడా దేవునికి ఎలా ఉంటే ఇష్టం లేదో అవి మానేసుకుందాం, ఎలా ఉంటే దేవునికి ఇష్టమో అలా ఉండటానికి తీర్మానం చేసుకుంటే ఈరోజు మనకిస్తున్నాడు వాగ్దానం. ఆ రోజుల్లో దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను వింటున్న మీ పట్ల నేను చూపిస్తానంటున్నాడు. దావీదు చేసిన రెండో పని ఏంటి? సత్యం అనుసరించి నడిచాడు. అబద్ధపు జీవితం కాదు, సత్యం అనుసరించి నడిచాడు. సత్యం పలికేవాడు, సత్యంగా ఉండేవాడు. మూడవది, నీతిగా ఉండేవాడు. నీతిగా ఉండేవాడు, నీ తప్పేవాడు కాదు, నీతిగా ఉండేవాడు. డబ్బు కోసమో దేనికోసమో నీ తప్పేవాడు కాదు. ఆ తర్వాత, యథార్థమైన మనస్సు కలవాడే ప్రవర్తించేవాడు. అబద్ధం మోసం ఇలాంటి వాటికి దూరంగా ఉండేవాడు, యథార్థంగా ఉండేవాడు. అందుకే దావీదు పట్ల అంత కృపను చూపించాడు. మహాకృపను, శాశ్వతమైన కృపను, పరిపూర్ణమైన కృపను దావీదు పట్ల దేవుడు చూపించాడు. ఈరోజున ఆ కృపను వింటున్న మనందరి జీవితాల్లో మనం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడా, ప్రేమల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న వీరందరి జీవితాల్లో అలనాడు దావీదుకు చూపిన ఆ శాశ్వతమైన కృపను, ఆ మహాకృపను దయచేసి మీరు చూపించండి. వీరు కూడా ప్రభువా ఈరోజు విన్న ఆ వాగ్దానం ప్రకారం దావీదు ఎలా నడిచాడో అలా నడవటానికి తీర్మానం చేసుకున్నారు. కనుక వీరి పట్ల దయచేసి ఆ కృపను చూపించి అన్ని రీతులు ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.
థ్యాంక్ యూ.